వేములవాడ మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. 216 అంశాలతో కూడిన ఎజెండాను అధికారులు తయారు చేయడంతో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మాధవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ గందరగోళం నెలకొంది. ఒకే రోజు 216 అంశాలపై చర్చ సాధ్యమా అని నిలదీశారు. సమావేశంలో వేదికపై వైస్ చైర్మన్ కూర్చోవడంతో బీజేపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వైస్ చైర్మన్ మధు రాజేందర్ నిరసన తెలుపుతూ నేలపై కూర్చున్నారు. సమావేశంలో నిర్వహణకు ఆటంకం కలిగించడం కోసమే బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతున్నారని మధు రాజేందర్ ఆరోపించారు. వాకౌట్ చేసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో వేములవాడ మున్సిపల్ సమావేశం వాగ్వాదాలతో ముగిసింది. కొత్త ముస్లిం చట్టం ఇస్తుందని దాని విధి విధానం